తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. గురు శుక్రవారాల్లో జరిగే అసెంబ్లీ మండలి సమావేశాల్లో ఈ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన అర్బన్ పాలసీలో భాగంగా కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హైదరాబాద్ నగర కాలను తీసుకువస్తున్నారు. హెచ్ఎండిఏతో పాటు ఇతర నగరాల అభివృద్ది మండళ్లకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. సంబంధిత చట్టాల డ్రాఫ్ట్ కు న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రగతి భవన్లో రాష్ట్ర తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపటి నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆ ఎజెండా ఖరారు చేయడం ఏదైతే ప్రత్యేకంగా నిర్వహించాల్సినటువంటి సమావేశాలు ఏదైతే ఉన్నాయో దాంతో ఆ తెలంగాణ సంబంధించిన ఏదైతే పారదర్శకత పాల్గొనడంతో పాటు ప్రజలకు జవాబు రాకుండా ఉండే విధంగా కొత్త మున్సిపల్ చట్టం ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో ఆ పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయి, మున్సిపల్ పాలక వర్గాలు ఏదైతే తమ నిధులను ఆటంకం కలిగించుకోకుండా అవినీతికి తావు లేకుండా ఉండే చుట్టూ ఎవరైనా అవినీతికి పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేసే విధంగా కొత్త పాలసీలు కూడా ఈ మున్సిపల్ చట్టంలో రూపొందించనున్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సమీక్షల ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయాలు ఇంకా ఉంటే బాగుంటుంది అన్న దానిపై న్యాయశాఖ కూడా న్యాయశాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు సాయంత్రం డ్రాఫ్ట్ బిల్లు కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదించనుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి 2 రోజుల అసెంబ్లీ సమావేశంలో భాగంగా రేపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఎల్లుండి ఈ సమావేశానికి ఈ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ జరిగిన తర్వాత చట్టంగా కార్యరూపం దాల్చినట్టు ఈ మున్సిపల్ చట్టం అనేది దాదాపు 2 రోజులు అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించిన తర్వాత కొత్త మున్సిపల్ చట్టం అంశాలు రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.